మన జననేత జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఈ వాగ్దానం చేస్తే నెరవేర్స్తారు ఆ వాగ్దానాలు చేసేదే కాకుండా హరిశ్చంద్రుడి చరిత్ర మనం కూడా విన్నాము హరిశ్చంద్రుడి మాట తప్పుడు అదే విధంగా ఆ కోవకు చెందినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు అమలు ద్వారా మన యొక్క డైరీ ఫారం ని ప్రజలకు అంకితం చేస్తున్నాడు చంద్రబాబు ప్రైవేట్ పరంగా చేసినటువంటి అన్నిటిని కూడా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం మళ్ళీ అంకితం చేశారు సంపద అనేది మూడు రకాలైన సంపద జగన్ మోహన్ రెడ్డి మైండ్ లో వచ్చింది మన ముఖ్యమంత్రి గారు విద్య అనేది సంపదగా తీసుకున్నాడు అదే విధంగా హెల్త్ ని సంపదగా తీసుకున్నాడు మహిళల కోసమే మహిళలు ఎక్కడ ఉంటే ఏ ఊర్లో ఉంటే ఏ విధంగా అభివృద్ధి అవుతుందో మహిళల్ని ఎవరు ఆదరిస్తే ఆ ఊరు అభివృద్ధి అవుతుందో ఆ దృక్పథంతోనే ఈ పాడి పశువులంతా కూడా మహిళలే దీన్ని ఎక్కువగా తీసుకుంటారు ఈ పాడి పశువుల వల్ల ప్రతి ఇల్లు కూడా మంచి అభివృద్ధి కార్యక్రమం నడుస్తుంది ఈ అభివృద్ధినే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి విశ్వాసంతో తీసుకున్నారు ఇది ప్రజలకు అంకితం చేశారు దీనివల్ల ప్రతి మహిళలు కూడా లక్షాధిపతులయ్యే దేంట్లో ఇది ఒక భాగంగా తీసుకున్నారు కాబట్టి ఇది ప్రజలకు అంకితం చేశారు జగనన్న నాడే ప్రజల నాడిగా గుర్తించారు కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఈ యొక్క సభకి ప్రజలందరూ కూడా తండోపతండాలకు వచ్చి స్వాగతం చెప్పాల్సిందిగా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు కలెక్టర్